ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది రాజకీయంగా ఎప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ప్రభుత్వ పరంగా అనేది ఒక ఆసక్తి రేకెత్తించే అంశం ప్రతి కూడా అయితే తాజాగా మరొక బ్రేకింగ్ న్యూస్ అంత ఉంది ఆల్రెడీ ఒక వీడియోలో నేను చెప్పడం కూడా జరిగింది అయితే సీరియస్గా ప్రయత్నిస్తున్నారు మరొకసారి ఢిల్లీ వెళ్ళడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది అంటే ప్రధాని నరేంద్ర మోదీ గారితో వరుసగా భేటీలు అవ్వడం అనేది సాధ్యమవుతుందా ఒక ప్రధానమంత్రి ఒక నరేంద్ర ఒక ముఖ్యమంత్రికి వరుసగా అపాయింట్మెంట్స్ ఇస్తారా వెంట వెంటనే అంటే ఇక్కడ రెండు రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎన్డీఏలో చేరేందుకో లేదంటే వైసీపీని ఎన్డీఏలో కలిపేసేందుకో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు వైసీపీ సిద్ధపడట్లేదు కాకపోతే న్యాయపరంగా ఎదురవుతున్న ఇబ్బందులు ఏవైతున్నాయో ఆ చిక్కులను తొలగించుకునే ప్రయత్నం అయితే చేస్తోంది ఒక రకంగా చెప్పాలంటే న్యాయ వ్యవస్థ వర్సెస్ శాసన వ్యవస్థ అన్నట్టుగా ఉంది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ గారితో పాటు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారిని కూడా కలిసేందుకు సిద్ధమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఎందుకంటే ఎప్పుడైతే రాష్ట్రపతిని కలవాలనుకుంటున్నారో రాజ్యాంగబద్ధమైన ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నారా రాజ్యాంగబద్ధకం బద్ధంగా కొన్ని క్లారిటీలు Disco ప్రయత్నం కోసమే ఇమీడియట్గా డైరెక్ట్గా వెళ్ళి కలవాలనుకుంటున్నారా అంటే ఒకేసారి రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ అండ్ ప్రధాని నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ దొరుకుతుందా లేదా అనేది అయితే క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది కాకపోతే సీరియస్గానే ప్రయత్నం చేస్తున్నారంట ఇమీడియట్గా అపాయింట్మెంట్ ఒక్కరు దొరికినా సరే ఢిల్లీ వెళ్ళి చర్చించి తర్వాత మరొకరి అపాయింట్మెంట్ కోసం ట్రై చేసి వాళ్ళతో కలిసి మాట్లాడి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది అనేది అయితే ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్కి అయితే వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ఒకవేళ అదే కనుక జరిగితే రాష్ట్ర రాజకీయ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉందనేది వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి